కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కృష్ణా జిల్లా విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారిపై పమిడిముక్కుల మండలం గురుజాడ వద్ద కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి రోడ్డు పక్కన పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు దుర్మరణం చెందారు. 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్నేహితుల దినోత్సవం సందర్భంగా మచిలీపట్నం బీచ్కి వెళ్లి తిరిగి విజయవాడ వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు విజయవాడకు చెందిన అమర్, యూసఫ్, శివరాజుగా గుర్తించారు పోలీసులు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.